రైతులకు ఏం చెప్పింది మీరు? రైతులకు 5 హామీలు ఇచ్చిండ్రు, మేం గెలవంగానే 15,000 రైతు బంధు అన్నారు, మోసం. మేం గెలవంగానే వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. మేం గెలవంగానే వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు, మోసం. మేం గెలవంగానే కౌలు రైతులకు 15,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు, 24/14 వచ్చింది, మోసం. అన్ని మోసాలే. అందుకే ఇవాళ ఏమైంది, ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఏమైందా నీ హామీలు అంటే, ఇవాళ నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయిండు, పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కల్లాళ్లకు వడ్లు వస్తున్నాయి, గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే, ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా.